ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ చివరిసారిగా లోక్సభ ఎన్నికల్లో ఏప్రిల్ 8న వికారాబాద్ ఎన్నికల ప్రచారం చేశారు. తర్వాత అక్కడ ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తరపున స్వయంగా ప్రచారం చేసేందుకు కేసీఆర్ ప్రచార బరిలో దిగారు. ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్ నగర్ పట్టణంలోని సాయిబాబా థియేటర్ రోడ్లో నిర్వహించే ఉప ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రచారానికి మరో 3 రోజులు మాత్రమే ఉండటంతో బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వస్తుండటంతో ప్రచారం మరింత జోరందుకున్నది. ఇప్పటికే నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. మిగతా పార్టీల కంటే కూడా దూసుకుపోతున్నదని అభ్యర్థి సైదిరెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల చుట్టిరాగా మంత్రులు జి. జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు రోడ్ షోలు, సభలు, ఇంటింటే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాగా సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు బుధవారం సాయంత్రం మంత్రులు జి. జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్ తదితరులు పరిశీలించారు.